ఇలా ప్రయాణించవచ్చా? మనము పట్టణాలకు కానీ బంధువుల ఇళ్లకు కానీ రకరకాల వాహనాల్లో ప్రయాణిస్తూ ఉంటాం. ఇలా వాహనాల్లో ప్రయాణించేటప్పుడు ప్రమాదాలను కొని తెచ్చుకుంటామా? స్థాయికి మించి ప్రజలు పడవ ఎక్కితే ఏమవుతుంది? మీకు ఈత వచ్చా? రాకపోతే పెద్దల సహాయంతో నేర్చుకోండి. ఒక రిక్షా మీద ఇంతమంది పిల్లల, ఆటోలో కిక్కిరిసి పాఠశాలకు వెళ్ళటం అవసరమా? ఒక స్కూటర్పై నలుగురు విద్యార్థులు ప్రయాణిస్తూ పక్క ఆటోని చూడటం భావ్యమేనా? మోటార్ సైకిలే కాదు, ఈ భూమి కూడా జనాభాని మోయలేకపోతున్నది. దగ్గరలోని పాఠశాలకు వెళ్ళలేరా? బండి మీద పిల్లల్ని ఎక్కించుకొని నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడటం నేరం. ఒకేసారి మూడు పనులు చేయటం ఇంకా నేరం. బస్సు మీద ప్రయాణికులకు కరెంటు తీగలు తగలవచ్చు. రోడ్డు భద్రతా అవగాహన సదస్సులు నిర్వహించిన నిత్యము రోడ్డు మీద యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అలాంటి ప్రజలు ప్రాణాలు కోల్పోతే వారి పిల్లల గతి ఏం కాను? మనము ప్రయాణించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. రద్దీగా ఉన్న సమయాల్లో ప్రయాణాలు మానుకోవటమే మంచిది. ప్రయాణము కన్నా ప్రాణము విలువైనది. ఒక అరగంట ఆలస్యమైనా పర్వాలేదు, తర్వాత బస్సుకు వెళ్ళొచ్చు. కానీ ట్రైన్ మించి జారి పడితే 108తో హాస్పిటల్కు, శ్మశానానికో వెళ్లాల్సి ఉంటుంది. 100 సంవత్సరాలు బతకాల్సినటువంటి మన జీవితాన్ని మన చేతులతో మన నిర్లక్ష్యంతో త్వరగా ముగింపు పలకకూడదు. జీవించి ఉంటే ప్రకృతిని ఆస్వాదించవచ్చు, లేకపోతే 108 గతి.